హైదరాబాద్కి చెందిన ఓ మహిళ నుంచి సైబర్ నేరగాడు 22 లక్షలు దండుకున్నారు. ఫేస్బుక్లో కొంతకాలంగా ఫ్రెండ్షిప్ పేరుతో చాటింగ్ చేసిన తర్వాత మహిళకు స్నేహానికి గుర్తుగా లండన్ నుంచి బహుమతి పంపిస్తున్నారని నమ్మించాడు. ఆ తర్వాత ఢిల్లీ కస్టమ్స్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని పన్నుల పేరిట మహిళ నుంచి దశల వారీగా 22 లక్షలు వసూలు చేశాడు. ఎంతకీ బహుమతి రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫేస్బుక్ ద్వారా ఫారినర్స్ నుంచి ఎప్పుడైనా రిక్వెస్ట్ వచ్చినాయంటే అదేదో సమ్ ఫేక్ ప్రొఫైల్ నుంచి వచ్చినట్టుగా భావించాలి తప్ప, మనకు నిజంగానే లండన్ నుంచి ఎవరో మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు అనుకోని చెప్పి యాక్సెప్ట్ చేసి చాట్ చేస్తే తర్వాత ఇలా మోసపోయే అవకాశాలు ఉంటాయి. తెల్లవాళ్ళు ఎవరు కూడా తెలియని ఇండియన్స్ కి ఎవరికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపరు. వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు అంటే కనుక ఖచ్చితంగా అది ఉంటుంది. ట్రై చేస్తాం. ఢిల్లీలో చుట్టుపక్కల అకౌంట్స్ ఉన్నాయి, కొన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, తర్వాత వాట్సాప్ నంబర్లు ఉన్నాయి, వాటిలో ట్రై చేస్తాం.